తెలంగాణ ఉద్యమంలో బాగా ఏరి కోరి పాడించుకునే పాట ఒకటి మిమ్మల్ని ఉద్యోగుల సభలు జరిగితే ఆ పాటతో స్టార్ట్ కావాలి మీరు ఆ రెండు చరణాలు. అనేక పాటలు అడిగేది. నాకు ఒక సంఘటన కూడా చెప్పాలి. నేను అటప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, స్వామినాథన్ గారు ఎన్జిఓల సంఘం అధ్యక్షుడు, దేవిప్రసాద్ గారు అప్పుడు జిల్లా అధ్యక్షుడు మెదక్. సో వీళ్ళందరికీ ఒక పట్టుదల, ఇంకా అప్పటికింత లేదు తెలంగాణ పాట పాడే స్వాతంత్రం ఇంకా రాలేదు. ఆ ఉద్యోగుల సంఘం దాంట్లో నా చేత ఈ పాట పాడించారు, నాగేడుసాలలో పాడించారు. చంద్రబాబు నాయుడు వస్తున్నారు. అప్పటికి తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు భరించే స్థితి లేదు. చక్క 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 నా దగ్గరికి స్వామినాథన్ గారు వచ్చి పాట ఆపేయండి, ఇదొద్దు ఇదొద్దు, వారు వస్తున్నారు వద్దు అన్నారు. అనగానే మిగతా ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు లేదు పాడాల్సిందే అని మొదలుపెట్టినారు అనమాట. చంద్రబాబు నాయుడు ఎంటర్ అవుతున్నాడు, నేను నాగేడుసాలలో పాడుతున్నా. అది ఒక ఆయన చాలా ఇష్టంగా వచ్చి కూర్చున్నారనమాట ఆ రోజు. సో అప్పటికే ఉద్యమం ఒక ఉద్వేగంలోకి వెళ్తుంది. అట్లాగే ఉద్యోగ రంగంలో జరిగిన అన్యాయం గురించి వెంకన్న రాసిన పాట ఒకటి ఉంది. ఏడ నుండో వచ్చినారు ఈడపీట వేసినారు, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట, వాళ్ళు ఎదురుంగానే కూసుంటారు జిలేడమ్మ జిట్ట అని చెప్పి మనం బ్యాంకులోకి పోతున్నాం, ఆఫీసులోకి పోతున్నాం, మన కొమరేలు కనిపించడు, మన యాదగిరి కనిపించడు, మన మల్లేశం కనిపించడు. ఎవరుంటారంటే మళ్ళీ అక్కడ ఈ అప్పారావు పేరుతో, సుబ్బారావు పేరుతోనో, ఎంవివి సుబ్బారావు, ఎంవిఎస్ సత్యనారాయణ, ఈ వీళ్ళే ఉంటారు అని చెప్తుంటే సభలలో విపరీత అది వ్యంగ్యం ఉండేది ఒక రక. అది బాగా ఉద్యోగుల సభలలో దాన్ని బాగా చేసేవాళ్ళు. రకరకాల పాటలు, ప్రతి పాటని అడిగి పాడించుకున్నారు, అడిగి మాట్లాడించుకున్నారు. మన ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. ఈ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులకు మీటింగ్ పెట్టినారు. ఇది అయిన తర్వాత మన మిలియన్ మార్చ్లో విగ్రహాలన్నీ పగలు కొట్టినారు. ఆ తర్వాత విద్యుత్ ఉద్యోగులు ఒక పెట్టినారు. నేను ఇక్కడ విద్యుత్ ఉద్యోగులైనా మీ నరాల్లో కరెంటు ప్రవహిస్తుంటే అక్కడ వాళ్ళ ఫ్యూజులు పోతున్నాయని మొదలుపెట్టాను. ఆ ఉపన్యాసాన్ని మొదలుపెట్టి ఆ రోజు ఈరోజు హుసేన్ సాగర్ నిజంగా తేటపడ్డది, నిజంగా శుభ్రపడ్డది, అంటే ఒక ఆధిపత్యాన్ని కడిగి పారేసింది అని చెప్పుకుంటూ వచ్చి ఆ రోజు నేను మన అందశ్రీ ఈ విద్యార్థుల ఉద్యమం ఉధృతంగా చెలరేగుతున్న దశలో మంచి పాట రాసినాడు. ఆ ఉద్రేకాన్ని పట్టుకున్న పాట అది. ప్రతి కవి ఒక అద్భుతంగా నా బదిని పలికించాడు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా, పిడుగులు పడినావో మడమలు దిప్పం ఆహా, నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలో తెలంగాణ, గళ్ళ గర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జనని నాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా, కష్టాలు నష్టాలు ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ జై బోలో తెలంగాణ, గళగర్జనల జడివానా. ఇది విద్యార్థి ఉద్యమ సభలలో ఈ పాట కానీ అమరుల పాట కూడా అందరినీ దుఃఖం దరువెల్లై రాసినటువంటిది. వీరుల రావందనం విద్యార్థి అమరుల రావందనం, పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము అంటే ఉద్యమం గొప్పది, ఎంత బాగా రాసింటుందో. పుస్తకాలలో నీ పేరు రాసుకుంటాం, మంచి మంచి ప్రతీకలు ఉన్నాయి దాంట్లో. అది ఆ ఉద్యమము ఆర్ద్రత అట్లా పలికింపజేస్తుంది అనమాట. ఆ సందర్భం మన చేత అట్లా మనల్ని ఆవహిస్తుంది అనమాట. ఆ సందర్భం అనేది ఇదనేది నేను సాహిత్య సభలలో ఎక్కువగా నేను ఆళ్వార్ స్వామి మీద ఒక పాట రాశాను. అంటే నాకు ఎందుకు ఈ తెలంగాణ రచయితల మీద వీళ్ళందరి మీద ఒక పాట ఉండాలి, అయ్యో వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు అని. ఆళ్వార్ స్వామి జైల్లో ఉన్నాడు దాశరథితో పాటు, వట్టికోట ఆళ్వార్ స్వామి. వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు, పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహారు. కన్న తల్లి కడుపులోన కల ఏదో కన్నావు, ఉద్యమాల ఉగ్గుబూవ చిన్ననాడే తిన్నావు, బతుకు పోరులోన జనం వెతల హోరు విన్నావు. వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు, ఉప్పెనలా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు. ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు, ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు, గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు, గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు. వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు, రజాకార్లనెదురొడ్డిన అక్షరాల కైజారు, రజాకార్లనెదురొడ్డిన అక్షరాల కైజారు. ఆయన దాశరథిని కలుసుకున్నాడు కనుక అక్కడ అగ్నిధారాలు ముకున్న త్యాగాల సెలయేరు. అగ్నిధారను అలుముకున్నాడు ఆయన, దాశరథి అక్కడ కలిశాడు కనుక. ఇట్లా అది. కానీ జయశంకర్ గారు మరణించినప్పుడు ఒక పాట రాశాను నేను. నాకు దాంట్లో నా ఆఖరి చరణం, నాకు ఎప్పుడు నేను మననం చేసుకునే చరణం అన్నమాట. రెండు చరణాలు. రక్తసిక్త చరిత్రలో అదో అగ్నికీలా, 69 వేళ ఎగిసెను జనజ్వాల, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్నా అతడు మరో బుద్ధుడు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం. ఇది ఆఖరి చరణం అన్నమాట. స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, ఆంధ్రవలస పాలనకు ఇది అంతిమ చరణం, చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. గొప్ప గొప్ప ప్రతీకలు ఉన్నాయి, మామూలు లేదు, అద్భుతమైన. ఆయన చాలా పితృసమానుడు, నాకు పితృవాత్సల్యాన్ని పంచినాడు జయశంకర్ సార్. ఎన్ని రహస్యాలు చెప్పినాడు, ఎన్ని ఆయన కడుపులో ఉన్న ఆవేదన అంతా ముడుపు కట్టుకున్నదంతా నా ముందు సందర్భాన్ని బట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాం. మేము చాలా మాట్లాడుకున్నాం, చాలా గడిపాను ఆయన.